ప్రపంచంలో అతి ఎక్కువ పండుగలు జరుపుకునేటటువంటి దేశాలలో భారతదేశం ముందుంటుంది అవి జాతీయ పండుగలు కావచ్చు లేదా ప్రాంతీయ పండుగలు కావచ్చు ఏ పండుగలు అయినా వాటి వాటి ప్రాముఖ్యత వాటిది మన భారతదేశంలో నలభైకి పైబడినటువంటి అతి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి వివిధ ప్రాంతాలలో వివిధ పండుగలు ప్రసిద్ధి చెందాయి హర్యానాలో బైాఖీ లేదా వైశాఖీ ఫెస్టివల్ కేరళలో ఓనం విషు తమిళనాడులో పొంగల్ ఆంధ్రాలో దసరా తెలంగాణలో బోనాలు మరియు బతుకమ్మ వంటి ప్రాంతీయ పండుగలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఇక బతుకమ్మ పండుగకి వచ్చేసరికి తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంబరంగా ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి పూల పండుగ బతుకమ్మ శాతవాహన క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అదే మనం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్ అయిన గ్రగరేరియన్ ప్రకారం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ పండుగ రావడం జరుగుతుంది అందమైన పూలను ప్రత్యేకంగా వివిధ ఔషధ గుణాలు లేదా విలువలు కలిగిన పూలను సేకరించి వాటిని ఆలయ గోపురం ఆకారంలో ఏడు కేంద్రీకృత పొరల్లో అమర్చి మాతృదేవత సజీవంగా వచ్చింది అనే అర్థం వచ్చేలాగా ఈ జీవిత పండుగ బతుకమ్మను జరుపుకుంటారు స్త్రీ సన్మానార్థం తెలంగాణ అంతటా జరుపుకునే ఈ పండుగను సంప్రదాయ వస్త్రాలలో అంటే చీరా లంగావోణీలలో ఆ ప్రాంతంలోని మహిళలందరూ ఒక గ్రూపుగా చేరి ఆడడం జరుగుతుంది మొదటి రోజు ఇంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమైన ఈ పండుగ రెండవ రోజు అటుకుల బతుకమ్మగా మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మగా ఐదవ రోజు అట్ల బతుకమ్మగా ఆరవ రోజు అలకా బతుకమ్మగా ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా మరియు తొమ్మిదవ రోజు సాధుల బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా ముగుస్తుంది పూర్వం రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి విలువైన సంపదను తమ ప్రాంతాలకు తరలించడం అన్నది ఆనవాయితీగా ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూనే వచ్చాం అటువంటి ఓ కథకి ఈ బతుకమ్మ పండుగ ముడిపడి ఉంది వేములవాడ చాలక్యులు రాష్ట్రకూట రాజులకి సామంతులుగా ఉండేవాళ్ళు రాష్ట్రకూట రాజులకు చోళులకు మధ్య యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఈ వేములవాడ చాలక్యులు రాష్ట్రకూటుల పక్షాన యుద్ధానికి దిగారు అయితే ఈ యుద్ధంలో రాష్ట్రకూట రాజైన సత్యాశ్రయ మీద రాజేంద్ర చోళుడు విజయాన్ని పొందాడు ఈ విజయం తర్వాత అతను వేములవాడలోని రాజేశ్వరుని ఆలయాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి భారీ శివలింగాన్ని ఇక్కడి నుండి తరలించి తన తండ్రి అయిన రాజరాజ చోళునికి బహుమతిగా ఇచ్చాడు వెయ్యి పదవ సంవత్సరంలో బృహదీశ్వర ఆలయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పటికీ వేములవాడ భీమేశ్వర ఆలయంలోని శివలింగానికి తంజావూరులోని బృహదీశ్వరాలయంలోని శివలింగానికి కూడా సారూప్యతలు కనిపిస్తూ ఉంటాయి ఈ శివలింగాన్ని ఇక్కడి నుండి తరలించడం వల్ల వేములవాడలోని ప్రజలు ఎంతో నిరాశకు గురయ్యారు శివలింగాన్ని తరలించడం వల్ల ఒంటరి అయిన పార్వతీదేవిని ఓదార్చడానికిగాను మరియు చోళుల విచారాన్ని వ్యక్తం చేయడానికి గాను బతుకమ్మను మేరు పర్వతం వంటి పూలతో అమర్చారు అలాగే ఈ బతుకమ్మ పైభాగంలో గౌరమ్మని పసుపుతో చేసి తొమ్మిది రోజులు పాటలు పాడుతూ ఆ తొమ్మిది రోజులు నీటిలోకి పంపడం మరియు ఆమెని తిరిగి పిలవడం ఒక పండుగలాగా కాలక్రమేణా మారింది అంతేకాకుండా చారిత్రాత్మకంగా తమ పంటలు బాగా పండాలని సంపద పెరగాలని అందుకు సహకరించిన పార్వతీదేవికి తమవంతుగా అందించే కానికే ఈ బతుకమ్మగా చెప్పబడుతుంది ఇటువంటి ప్రాంతీయ గొప్పతనాన్ని మరియు దేశ ఔన్నత్యాన్ని చాటేటటువంటి పండుగలను ముందు తరాలకు అందించడం మన బాధ్యత ఈ పండగ జరుపుకునే ప్రతి ఒక్కరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు